హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మార్నింగ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చూపిస్తాను, అది సుజీర్ అవుతుంది అనమాట. సో ఇంకా వీడియో అయితే ఇక్కడతో కంటిన్యూ అవుతుందండి. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి. సో చాలా రోజుల తర్వాత అయితే దోశ పిండి అయితే రుబ్బాను అనమాట. సో ఎక్కువ అయితే రుబ్బలేదండి, చాలా తక్కువే రుబ్బాను. మార్నింగ్ అయితే పిల్లలిద్దరికి వేసి ఇచ్చేసాను, ఇప్పుడైతే మా కోసం అయితే వేసుకుంటున్నాను ఇదే పిండితో. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే వేస్తాను. సో దోశ అంటే మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టమండి. కాకపోతే ఫ్రిడ్జ్ లేక ఎక్కువ పిండి రుబ్బట్లేదు, కానీ తక్కువ పిండి ఇలాగ ఒక్కోసారి రుబ్బుతూ ఉంటున్నాను. సో దీంట్లోకి వచ్చేసి ఇంకా పల్లి చట్నీ అయితే చేశాను అనమాట, ఇంకా మా వారికి ఇచ్చేసాను. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళండి, ఇంక నేను ఇంట్లో పని అన్ని చేసుకున్న తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే కోడిగుడ్డు ములక్కాడ వంకాయ పులుసు అనమాట. సో ముందుగా కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకున్నానండి, అదే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. అదే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది పులుసు కాబట్టి పొడవగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్. అలాగే అందులోనే టమాటోస్, వంకాయ, ఇంకా ములక్కాడ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కాసేపు ఇలా మూత పెట్టి మగ్గనిచ్చాను. ఇది మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అయితే వేస్తున్నాను. పసుపు వేయట్లేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ముందుగానే పసుపు అయితే వేసేసాను, అందుకే ఇప్పుడు వేయట్లేదు. ఉప్పు కారం అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వంకాయ ఇంకా ములక్కాడ ఉడకాలి కాబట్టి. ఇంకా వాటర్ అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నేను పులుసు అయితే వేస్తాను అనమాట. సో ఈ వాటర్ వేసేసినప్పుడు ఏంటంటే ముందుగా ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా వేసేసుకుని, సో ఈ విధంగా దగ్గర గంట వచ్చేదాకా ఉడికించుకున్నాను. ఇప్పుడు ముందుగానే నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, పులుసులోకి ఏదైనా బాగుంటుంది. సో నా దగ్గర కరివేపాకు ఉన్నది కాబట్టి అది వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను. సో ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో, మనకైతే పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత అయితే పులుసు కూర అయితే వండానండి. సో వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తినేశాను అంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళు నేను అందరం కలిపి అయితే తిన్నాము. తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు. సో ఇంకెళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుందండి, రేపు పొద్దున్న నుంచి ఎగ్జామ్స్ అనమాట. సో 3, 3 కదా, సో రేపొద్దు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్. వీళ్ళకి కొన్ని వర్క్షీట్లు ఇచ్చారు, సో నేను కొన్ని వర్క్షీట్లు ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే చదివిస్తూ ఉన్నాను అనమాట. వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే నాకు ఎంత టెన్షన్ వస్తుందంటే ఎలా రాస్తారా, ఏం రాస్తారా అని చెప్పేసి రోజు టెన్షన్ పడుతూనే ఉంటున్నాను. మా హస్బెండ్ అంటున్నారు ఎందుకు అంత టెన్షన్, ఇలా చిన్నపిల్లలే కదా ఇప్పుడు రాయకపోతే ఏముందని చెప్పేసి మా హస్బెండ్ అంటున్నారు. సో ఇప్పటి నుంచే వాళ్ళు రాస్తూ ఉంటే అదొక ఇదిగా ఉంటుంది కదండి, సో అందుగురించి అని చెప్పేసి ఇంక నేనైతే ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటున్నాను. ఇంక నైట్ అయితే మా హస్బెండ్ కూర్చుంటారు అనమాట వీళ్ళ దగ్గర. నేను రోజు వీడియోస్ అయితే తీయట్లేదండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియోస్ అయితే తీస్తూ ఉంటున్నాను అనమాట. అంటే మీకు నేను అందుకే ఒక డేటు చెప్పట్లేదు, ఒక రోజు చెప్పట్లేదు. సో నాకు వీలైన రోజు వీడియో అయితే తీస్తున్నాను. సో ఒక వారంలో తీసాను అనుకోండి, అందులో చాలా రోజులు అయితే గ్యాప్ వస్తుంది అనమాట ఆ వారంలోని. సో మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు డైలీ ఈ రెసిపీస్ చేసుకుంటారా, ఇలా చేసుకుంటారా అని అనిపిస్తుంది కదా. మేము డైలీ అయితే వీడియో తీయట్లేదండి, వారానికి ఒక వీడియో అన్నా తీస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఏంటంటే డైలీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రోజు స్నాక్స్ తీసుకున్నట్టు, రోజు రెసిపీస్ చేసుకున్నట్టు అయితే కనిపిస్తుంది. సో అది కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వర్క్షీట్ అనమాట, వాట్సాప్లో పంపుతారు. మేము దాన్ని ప్రింట్ చేయించి ఈ విధంగా చేస్తూ ఉంటాను. I am a for you, F for you are for.
ఇంక నేను కాసేపు చదివించేది కదండి, ఇంకా తర్వాత అయితే వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ భోంచేసిన తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే తీసుకెళ్లారు అనమాట. సో వాళ్ళు వచ్చే లోపల నేను స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నేను 1 కప్ సుజీరావ్ తీసుకున్నాను, దానికి 2 కప్స్ వచ్చేసి వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కారం, ఇది వచ్చేసి సోంపు అనమాట. సో మీకు కావాలంటే సోంపు ప్లేస్లో వామ్ వేసుకోవచ్చు, కారం ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కరివేపాకు వేసాను కదా, కరివేపాకు ప్లేస్లో మీకు కొత్తిమీర ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు అయితే వాటర్ మరిగిపోయినాయి కదా, వాటర్లో 1 కప్ వచ్చేసి సుజీరావ్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసానండి. కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది. అదంతా బాగా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇదంతా చల్లారాలి. చల్లారిన తర్వాత అప్పుడు ఒకసారి అంతే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలి. ఇక్కడ కాలుతుందండి, మీకు చూపిద్దామని చెప్పేసి వేరువేరుది అయితే చేస్తా ఉన్నాను. సో ఇలా ఉండలు తీసుకుని మనకి ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకోండి, ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ విధంగా పొడవుగా అయితే చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పొడవుగా చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దానికి ఏంటంటే ఎడ్జిల్లోని మనకి అటు ఇటు వంకర ఉంటాయి. సో అలా లేకుండా ఇలా సమానంగా దాన్ని అంతా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి, పిన్నంతా చల్లారిపోయింది కాబట్టి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఏంటండి, సుజీ బైట్స్. సో ఇప్పటిదాకా మీకు పేరు అయితే చెప్పలేదు కదా. సో ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మనకి సుజీ వేసాం కదా ఇందులో, సుజీ రవ్వ. సో ఆ రవ్వ ఏంటంటే ఆయిల్ అయితే పీచేస్తుంది, అందుకోసం అని చెప్పేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకండి, తిప్పితే ఏంటంటే విడిపోతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసాం అనుకోండి, అవి అంటుకునే ఉంటాయి. మనం ఎలా గరుడుతో తిప్పామంటే విడిగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, సౌండ్ అయితే ఎంత బాగా వస్తుందో, చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా, స్కిన్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఇరాజ్కేమో కాలు మీద, విన్నుకేమో ముఖం మీద చిన్న చిన్న పొక్కుల కింద అయితే వచ్చినాయండి. ఇంత ముందు కూడా అలాగే వచ్చినాయి, అప్పుడే తీసుకొచ్చాము. అప్పుడే ఏదో ఆయింట్మెంట్ ఇంకా సిరప్ అయితే రాసిచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చినాయి అని చెప్పేసి తీసుకెళ్ళాము అనమాట. మా అమ్మాయి ఏమో ఒక వెజిటేబుల్స్ తిందో ఏమీ తిందో, సో దాని గురించి ఆయన అయితే వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తిన్నానని చెప్పేసి అన్నారు. నువ్వేం తింటావు అంటే చికెన్ ఫిష్ తింటానని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అయ్యే కాదు వెజిటేబుల్స్ కూడా తినని చెప్పేసి అన్నారు. సో ఇక్కడైతే ఇద్దరికి ఆయింట్మెంట్ ఇచ్చారు, అలాగే సిరప్ ఇచ్చారు అనమాట. ఒక 3 మంత్స్ పట్టమని ఇచ్చారు. సో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి అయితే మేము A to Z బజార్కి అయితే వెళ్తున్నాం అనమాట. మొన్న వెళ్ళాం కదండి, అంటే నిన్న వీడియోలో చూపించాను కదా నేను. సో షాప్స్ అయితే కట్టేసి ఉన్నాయి నిన్న హోలీ కోసం అని చెప్పేసి. ఈ రోజు అయితే వెళ్తున్నామండి మెయిన్, ఎందుకంటే అద్దం తీసుకోవడానికి మిర్రర్ అయితే లేదు. సో ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉండేది కదా, అది గోడకి అంటించేసాము. అది తీయడానికి ఏమో రావట్లేదు, ఇరుపొద్దేమో భయమేసి కుదిలేసాం అనమాట. ఇప్పుడు మెయిన్ ఆ మిర్రర్ కోసం వచ్చానండి, ఒక చిన్న అద్దం తీసుకుందాం అది తీసుకుందామని వచ్చాను. ఇంకోటండి, పేలు ఎన్నున్నాయంటే నా తలలోని, మొన్న దివాళీకి వెళ్ళినప్పుడు చాలా పేలు అయితే ఎక్కేసినాయి. నా దగ్గర కరెక్ట్గా పేలు అని అయితే లేదనమాట. సో అది కూడా తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అలాగే ఇంటికి తాళం కొన్నామండి మొన్న డీమార్ట్లోని. సో అది ఏమైందంటే ఒక 24 అవర్స్లో దాన్ని మళ్ళీ బదులు కొట్టవలసి వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి అది ఎందుకు బదులు కొట్టవలసి వచ్చిందో. సో అందుకే ఆ కీ కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ అన్నీ ఉంటాయండి ఇందులోని, చాలా బాగుంటాయి కూడాని. అంటే కొన్ని కొన్ని క్వాలిటీ ఉండవు కానీ కొన్ని క్వాలిటీ అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు డాన్స్ వేశారు కదా, అదేం పాట కన్నది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయండి, బకెట్స్ ఉన్నాయి, మగ్స్ ఉన్నాయి, ఇంకా డబ్బాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. A to Z అన్నీ ఉంటాయి ఇందులోని. మాకు కావాల్సినవి అయితే అన్నీ దొరికినాయండి, అన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకటి పసుపు కుంకుమ ప్లేట్ లాంటిది ఒకటి కనిపించింది, మళ్ళీ కలర్ఫుల్గా అనిపించింది, మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. సో ఇదండి రోజు వీడియో. ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.